వెల్కమ్ టు వీటీవీ రేస్ మరెన్నో ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్తో సరికొత్త క్విజ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం ఈ వీడియోలో ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ను కొన్ని మిమ్మల్ని అడగబోతున్నాం ఒకవేళ మీరు గనక మా ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే మేము సరైన ఆప్షన్ను రివీల్ చేసేలోగానే మీరు మీరు అనుకుంటున్న ఆప్షన్ను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మరెందుకు ఆలస్యం ఇక ఈ వీడియోలోకి ప్రవేశిద్దామా క్వశ్చన్ నెంబర్ వన్ మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు ఆప్షన్స్ ఏ ప్రతిభాదేవి బి నందాదేవి సి బచేంద్రిపాల్ డి సునీత విలియమ్స్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ బచేంద్రిపాల్ బేంద్రిపాల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించి తన ధైర్య సాహసాలను ప్రదర్శించింది భారత ప్రభుత్వం పాల్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది క్వశ్చన్ నెంబర్ టూ రామప్ప దేవాలయంను నిర్మించింది ఎవరు ఆప్షన్స్ ఏ రేచర్ల ప్రసాదాదిత్యుడు బి గోనగన్నారెడ్డి సి రేచర్ల రుద్రుడు డి బుద్ధారెడ్డి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ రేచర్ల రుద్రుడు క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుని సామంతుడు రేచర్ల రుద్రుడు పాలంపేటలో రామప్ప దేవాలయంను నిర్మించాడు దీని ఇటుకలు నీటిలో బెండువల తేలే స్వభావాన్ని కలిగి ఉన్నాయి రంగనాథ రామాయణం రాసిందేమో బుద్ధారెడ్డి రుద్రమకు సహకరించింది రేచర్ల ప్రసాదాదిత్యుడు గన్నారెడ్డి వీరంతా కాకతీయుల కాలంలో గల ప్రముఖులు క్వశ్చన్ నెంబర్ త్రీ రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు ఆప్షన్స్ ఏ గుల్జారిలాల్ నందా బి హిదయతుల్లా చరణ్ సింగ్ డి ఐకే గుజ్రాల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ గుల్జారిలాల్ నందా భారతదేశానికి రెండుసార్లు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి గుల్జారీలాల్ నందా పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడున తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణంతో నాటి హోంశాఖ మంత్రి గుల్జారిలాల్ నంద తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు తిరిగి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండున రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో రెండోసారి తాత్కాలిక ప్రధానిగా కొంతకాలం గుల్జారిలాల్ నంద వ్యవహరించాడు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఖజీరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ ఏ బీహార్ బి అసోం సి ఒడిషా డి మధ్యప్రదేశ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ అసోమ్ అసోంలోని ఖజీరంగా నేషనల్ పార్క్లో డైనోసార్ల కాలం నాటి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు దాదాపు రెండు వేల రెండొందల వరకు ఉన్నాయి అందుకే యునెస్కో పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైటుగా గుర్తించింది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు ఆప్షన్స్ ఏ మాయావతి బి సరోజినీ నాయుడు సి సుచేత కృపలాని డి ఇందిరా గాంధీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ సుచేత కృపలాని సుచేత కృపలాని ఉత్తరప్రదేశ్ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు బాధ్యతలను నిర్వహించారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి ఆనకట్ట పేరు ఏమిటి ఆప్షన్స్ ఏ కల్లనై ఆనకట్ట బి బకింహాం కెనాల్ సి పెరంబురై ఆనకట్ట డి సింధు డ్యామ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ కల్లనై ఆనకట్ట కల్లనై ఆనకట్ట నది పైన కరికాళ చోళరాజు ఒకటవ శతాబ్దంలో నిర్మించారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఏ దీవికి అబ్దుల్ కలాం ఐలాండ్ అనే పేరు పెట్టారు ఆప్షన్స్ ఏ ధనుష్కోటి బి అండమాన్ ఐలాండ్ సి రామేశ్వరం డి వీలర్ ఐలాండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ వీలర్ ఐలాండ్ వీలర్ ఐలాండ్ ఒడిషాలోని భువనేశ్వర్ నగరానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక దీవి ఈ దీవిలో మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం నుంచి క్షిపణి పరీక్షలను నిర్వహిస్తుంటారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ భారతదేశంలో వెలువడిన తొలి వార్తాపత్రిక ఏది ఆప్షన్స్ ఏ యంగ్ ఇండియా బి బెంగాల్ గెజిట్ సి ఇండియన్ వాయిస్ డి ది కాంగ్రెస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ బెంగాల్ గెజిట్ హిక్కీస్ బెంగాల్ గెజిట్ అనే ఆంగ్ల పత్రికను పదిహేడు వందల ఎనభైవ సంవత్సరంలో జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఐరిష్ దేశస్థుడు కలకత్తాలో ప్రారంభించాడు క్వశ్చన్ నెంబర్ నైన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవనాన్ని ఎవరు డిజైన్ చేశారు ఆప్షన్స్ ఏ మౌంట్ మౌంటుబాటెన్ బి లార్డ్ వెల్లెస్లీ ఎడ్విన్ లూటియస్ డి ఎడ్వర్ట్ జెన్నెర్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఎడ్విస్ లూటియస్ ఎడ్విన్ లూటియన్స్ రాష్ట్రపతి భవనంతో పాటు ఇండియా గేట్ హైదరాబాద్ హౌస్ లాంటి అనేక అద్భుతమైన కట్టడాలను డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ భారతమాత చిత్రాన్ని చిత్రించిన వారు ఎవరు ఆప్షన్స్ ఏ గగనేంద్రనాథ్ ఠాగూర్ బి ప్రతిమాదేవి సి అభనీంద్రనాథ్ ఠాగూర్ డి రాజా రవివర్మ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ అభనీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల ఐదులో స్వదేశీ ఉద్యమం జరుగుతున్న కాలంలో అభనీంద్రనాథ్ ఠాగూర్ భారతమాత చిత్రాన్ని చిత్రించాడు ఈయన బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్కు చెందినవారు ఈయన సాహిత్యకారుడు అదేవిధంగా అనేక బెంగాలీ గ్రంథాలను రచించారు మేము అడిగిన ఈ మొత్తం పది ప్రశ్నల్లో మీరెన్ని ప్రశ్నలకు సమాధానాన్ని సరిగ్గా గుర్తించగలిగారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా చేయించండి